నేను మసీదుని మాట్లాడుతున్నా. మన ఫ్యాక్టరీలో చొరబడ్డ బయట గ్రూప్ పట్టుకున్నాం. ఎవరు మనిషి రావాడు? రామూర్తి మనిషి. నేను వచ్చే వరకు వాడిని చేయద్దు. నేను ఇప్పుడే వస్తున్నా. వీడే రామూర్తి మనిషి. ఇంకా ఊపిరినట్టుందిరా, ఆ గొంతు మీద కాలేసి నలుపు. తర్వాత మనమందరం చచ్చేటప్పుడు నిద్దటోనే చావాలి. మేలుకున్నామనుకో టెన్షనే. అలాగే ఆ కత్తి తీసుకుపోయి అడి పెళ్ళని తాళి తెంచుకొచ్చేయండిరా. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో ఎక్కడ చదువుతున్నారో కనుక్కుని చదువు ఖర్చు ఇచ్చేసేయండి. శవాన్ ఏం చేయాలి? ఏంటి శవాన్ ఏం చేయాలని అడుగుతున్నాను. మ్యూజియంలో పెట్టండి రా. వాడరా పెట్టనా కొడకలరా, పూడ్చి పెట్టండి రా. లేదా ఓ పని చేయండి, వాడి చూపుడు వేలు కట్ చేసి కొరియర్లో ఆ రామ్మూర్తికి పార్సిల్ పంపించండి. అప్పుడు గాని ఈ కాళిదాస్ కెపాసిటీ ఏంటో ఆ నా కొడుక్కి తెలియదురా. పేరా ఎవడి పని ఆడే చూసుకోవాలి, ఇంకోటి పనులు అడ్డురావడం ఎందుకు? ఇలా చూడు, గుడిసెలు కాల్చుంటే సుట్ట కాల్చుకునే వాడికి సంతోషం, ఫ్రాడ్ చేసే ఇతర మనుషులు గొడవ పడ్డారంటే పోలీసు వాళ్ళకి సంతోషం. ఇదే చెత్తన కొడుకు ఎందుకు అర్థం కావట్లేదు అని. ఒక మంచి వృత్తి చేసేటప్పుడు ఏవో చిన్న చిన్న తప్పులు జరగచ్చు, కానీ తప్పే వృత్తిగా పెట్టుకున్నప్పుడు ముక్కుకు సూటిగా పోవాలి. ఇది ఆ చెత్తన కొడుకు. ఏంట్రా అది గీగీ అంటుంది? అంబులెన్సా? అంబులెన్స్ బాడీని తీసుకెళ్ళడానికి వస్తుందా? పోలీసులు. పోలీసా? మామూలు ఇచ్చి పంపించు. స్క్వాడ్ అండి. స్క్వాడ్ అంటే విదేశాల నుంచి ఏమైనా వస్తుందా? లోకల్. లోకల్ పోలీసేగా, దానికి ఇంత టెన్షన్ అవుతావు ఎందుకు? ఓ బాడీని ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టు. రేయ్ మిషన్ లాంచ్ చేయండిరా. కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి అన్ని చోట్ల సెర్చ్ చేయండి. ఏమిటి లోపల సెర్చ్ చేయమంటున్నారు? ఇంకా కొంచెం సేపట్లో నీ బండారం బయటపడుతుంది. చూస్తూ ఏంటి ప్రకాష్, లాటి ఆ చేత్తో పట్టుకున్నావు? యువర్ లెఫ్ట్ హ్యాండ్. అవును, ఏంటి పిండి మిల్లికి వచ్చావు? నాది హోల్సేల్ అయ్యా. ఈ పావు కిలో అర కిలో ఇడ్లీ దోశకి చిల్లరగా ఇవ్వను. ఎంతలు కావాలి? ఎక్కడ్రా వాడు? ఎవడాడు వాడెక్కడా? ఈ ఖాళీ ముందే తోకచాడిస్తున్నావా? నీకేమైనా కుమ్మలు వచ్చా? నువ్వెవడైతే నాకేంటి? నాకు బాగా తెలుసు వాడెక్కడే ఉన్నాడు. ఉంటే పట్టుకుపో, పోదుక. అన్ని చోట్ల వెతికాం సార్, వాడెక్కడ కనబడలేదు. నా సరిగ్గా వెతకండి, వాడెక్కడే ఉంటాడు. ఏమిటి కాళి, ఇంకా ఎక్కడ వెతకమంటున్నాడు? వాడు ఏ కాలంలో ఉన్నా శవమై తేలుంటాడు, వెళ్ళి వెతుకు. ఒకరోజు నువ్వు కాలంలో శవమై తేలుతావు. చొక్కా వదలరా, ముందు వదలరా.
ఏంట్రా స్కూల్ పిల్లలకి చొక్కాలు పట్టుకుని ఆడుకుంటున్నారు, వయసుకు తగ్గట్టు ఆడుకోవద్దు, చేదీరా. మజీద్, మన దేశంలో ఖద్దర్ షర్ట్కి ఖాకీ షర్ట్కి ఎప్పుడూ ఓ మర్యాద ఉంది. అది వేసుకున్న వాళ్ళు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు కానీ మనం ఇవ్వాలి, అదే ధర్మం. ప్రకాష్, దుర్మార్గులేనయ్యా. ఆధారాలతో రా, ఆధారాలతో రా, అరెస్ట్ చెయ్యి, రోడ్డు మీద ఇచ్చిపో, ఇప్పుడు మూసుకుని పో. ఇప్పుడు వెళ్తాను రా, నువ్వు చెప్పిన అదే ఆధారాలతో వచ్చి నీకు సంకెళ్ళేసి నీ మొహాన ఉమ్మేసి నిన్ను ఊరకొక్కలా రోడ్డు మీద తన్నుకుంటూ ఈడ్చుకెళ్తాను చూడు. ఏంట్రా ఈ పోలీస్ ఆఫీసర్లా మాట్లాడడం లేదు, ఏదో బాయ్స్ కంపెనీలో డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడేళ్తున్నాడే. ఇదంతా చెత్తనగడు రామూర్తి గారు చేసిన పని. ముందు మనిషిని పంపించాడు, వెనకాలే పోలీసుల్ని పంపించాడు. మనల్ని నాశనం చేయడానికి మన వెనకాలే పరిగెడుతున్నాడు. ఆడి స్పీడ్ తగ్గించాలి రావు. అర్థం కాలేదు కాదు. పూర్ టేస్ట్. నేనేదో ఇన్స్పెక్టర్ లాగా డ్రామా స్టైల్లో డైలాగ్ కొడదాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. ఆడి కాలు తీసేయి. సరే నేను చూసుకుంటా. నువ్వు వద్దు, వినోదిని పంపించు. చోట్లో కాలు పెట్టిన మొదటి శత్రువు నువ్వే, పెట్టి ప్రాణాలతో ఉన్న మొదటి వ్యక్తివి నువ్వే. నీ గురించి చాలా విన్నాను, దుర్యోధనుడికి కర్ణుళ్లాగా కాళ్ళకి అన్నీ నువ్వేనని. కళ్ళారా నువ్వే చూసావుగా, ఇదో లెక్క కాదు. ఇంకా రిలాక్స్. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను ఒక రూల్ పెట్టుకున్నాను, యుద్ధంలో గెలవలేకుంటే రాజీ పడ్డవే. ఎలా ఉంది? ఈ తెల్లగుడ్డని కాళీకిచ్చి ఇక మీద గొడవలొద్దు, రాజీ పడిపోదామని చెప్పు. గోడచారిని పంపించినోడు ఆడిని మనం వేసేమని తెలిసి రాజీ మార్గానికి వచ్చి సరెండర్ అయ్యాడా? ఆడు చచ్చి ఉంటే మనమే ఓ తెల్లగుడ్డ కప్పు ఉండేవాళ్ళం. రెండు బావుల ఖర్చీపుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు చెత్తనాకుడు. వినోద్, మన వృత్తిలో గొడవలు పడేవాడినైనా నమ్మచ్చు కానీ రాజీ పడిపోదామనుకునే కుక్కలను నమ్మకూడదు, ఎందుకంటే ఎప్పుడైనా కరిచేత్త. హలో, ఇన్స్పెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారా? నేను ఆయనకి కావాల్సి ఉన్నాను, ఊరు నుంచి వచ్చాను. అలాగా, ఆయన వస్తే 4833631కి ఫోన్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. నీ ఫోన్ నెంబరే ఇచ్చాను, అలానే టెలిఫోన్లోనే అడ్వైజ్ చేయడం మొదలెట్టక. వినోద్, టెలిఫోన్లో లవ్ గురించి మాట్లాడుకోవచ్చు, మన వ్యాపారం గురించి మాట్లాడుకోకూడదు, ఫ్రాడ్ కదా. అందుకని పర్సనల్గా రమ్మని అడ్వైజ్ చేయి. కళి ఇవ్వడద్దు. ఏ ముహూర్తం బాగాలేదా? అది కాదు, తమ్ముడు ఈరోజు. ఓ, నీ తమ్ముడు ఈరోజు అమెరికా నుంచి వస్తున్నాడు కదా, హాఫ్ డ్రైవర్తో తిరుగుతున్న కుర్రాడు. ఈవేళ అమెరికాలో చదువుకుని తిరిగి వస్తున్నాడు, రోజులు గడిచేదే తెలియటం లేదు. వినోద్, నిన్ను మొట్టమొదటిసారిగా ఎక్కడ చూసానో గుర్తుందా? మీ నాన్న చచ్చిపోయాడని ఊళ్ళోంచి కట్టుబట్టలతో వచ్చి నుంచున్నావే. ఏ, నిన్ను దెప్పుతున్నాను అనుకోకు, పాత రోజులు గుర్తు చేస్తున్నాడంతే. అన్నా నాకు కొంచెం పెట్టండి అన్నా. రే పోరా. నాకు బాగా ఆకలిస్తున్న
చేస్తుందయ్యా? నేనున్నానుగా, కొంచెం ఓర్చుకో రా. నీ పేరేంటి? విజయ్. నీ పేరేంటి? ఇందు. పావు తలకి గింజలు వేస్తావా? నేను వీడు అన్నను, వినోదిని. అలాగా రండి. ఇతనే మా అన్న ప్రకాష్. ఇందా రే, డబ్బులిచ్చి తీసుకోరా, ఇవ్వకపోతే ఏం చేస్తావురా? రే, ఎందుకు రావాణి కొడుతున్నావు? ఓహో, బిచ్చం ఎత్తుకునే పిల్లలా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? మేము బిచ్చం ఎత్తుకునే వాళ్ళం కాదు, పల్లెటూరు నుంచి వచ్చాం. అయితే ఈ ఊరు ఎందుకు వచ్చారా? డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికా? డబ్బు సంపాదించాలంటే నాలాగా దిల్లు ఉండాలి. మా అన్నయ్యకి చాలా ధైర్యం ఉంది, ఏం కావాలన్నా చేస్తాడు కదన్నయ్య. ఏం కావాలన్నా చేస్తాడా? అదిగో బ్యాగ్ తో కాయ నుంచున్నాడే, ఆ బ్యాగ్ కొట్టే చూద్దాం. రా విజయ్, వెళదాం. అరే, భలే పిరికి పందలా ఉన్నారే. మా అన్నయ్య ఏం పీకివాడు కాదు, ధైర్యవంతుడు. అన్నయ్య వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అన్నయ్య వెళ్ళన్నయ్య, నీ తమ్ముని నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళావు.